వేములవాడ పట్టణంలోని మండప హనుమాన్ దేవాలయం ఆవరణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్, కనుకరపు రాకేష్, పుల్కం రాజు, పులి రాంబాబు గౌడ్, కొత్త అనిల్, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, ఎర్ర శ్రీనివాస్, పాతల సత్యలక్ష్మి, సిరిగిరి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఈరోజు మరి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి వేములవాడ ఆర్యవేశ సంఘ వారి అన్ని సంఘాల వారి ఆధ్వర్యంలో మరి ఆ సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవం తిలకించే భాగ్యం కల్పించినటువంటి ఆర్యవేశ సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు. 500 ఏళ్ల సంవత్సరాల తర్వాత మరి ఈ విధంగా ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అంటే ఎంతోమంది ఎదురుచూపుల తర్వాత ఈ విధంగా ఈరోజు జరగకపోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. మరి ఆ రాముల వారి ఆ బాలరాముని వారి ఆశీస్సులు ప్రతి ఒక్క వర్గం పైన ఉండాలి మరొకసారి కోరుకుంటూ మరి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మన ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కార ధన్యవాదాలు వేస్తూ ఉన్నాం. అయోధ్యలో రాముల బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేములవాడ పట్టణంలో అనేక గ్రామాల్లో కూడా ఆయా గ్రామాల్లో నిర్వాహకులు ఇక్కడ వేరే పట్టణంలో ఆర్య వైశ్యులంతా కూడా భజన మండలిగా అన్నపూర్ణ సత్రంగా అందరూ కూడా అనుబంధ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి హనుమాన్ మండపం దగ్గర శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించి లోక కళ్యాణం జరగాలని చెప్పని చేసినటువంటి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు అందరూ కూడా పేరు పేరున మమ్మల్ని ఆహ్వానించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.